హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న శారీస్ అన్నమాట. సో వాటిని లేటెస్ట్గా ఎలా తీసుకున్నాను, వాటిలో ఉన్న నా దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటి అనేది చూపిస్తాను. యాక్చువల్లీ అయితే 2 డిఫరెంట్ శారీస్ తీసుకున్నాను, నేను చూపిస్తాను. అండ్ నేను కట్టుకుంది అయితే ఎంకే కలెక్షన్స్లో తీసుకున్నాను, మీకు చూపించా లాస్ట్ టైం. ఇది వచ్చేసి మనకి పోచంపల్లి ఇకట్టా ప్రింట్ వస్తుంది. కంప్లీట్ పిక్చర్ ఇస్తాను నేను ఈ శారీ మీద. వేరే బ్లౌజ్ వేసుకొని వీడియో కూడా చేశాను, దానికి కూడా 1 లాక్ వ్యూస్ వచ్చే, 1 లాక్ పైన, మీకు చాలా నచ్చింది. కాకపోతే ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఇదన్నమాట. నేను మీకు చెప్పాను ఆ రోజు నాకు ఈ బ్లౌజ్ నచ్చలేదు అని. కానీ మనకు కావాలంటే రెడ్ కలర్ ఎలాంటి వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేసినప్పుడు పట్టు లుక్ శారీ వస్తుంది. ఇలా దీనికి వచ్చిన ప్రింటెడ్ ఇదే బ్లౌజ్ దీనికి ప్రింట్ వచ్చింది అనమాట, ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. సో దీన్ని నేను ఇలా కొంచెం బోట్ నెక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో దట్ ఏంటి అంటే కొంచెం బోట్ నెక్ ఒక బ్లౌజ్, రెడ్ బ్లౌజ్ నార్మల్ గా పట్టు వర్క్ తోటి ఒక బ్లౌజ్, అలా రెండు విధాలుగా పేరప్ చేయొచ్చు. శారీ ఫ్యాన్సీ లుక్ వస్తుంది, మనకి ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది. వర్క్ బ్లౌజ్ కానీ సింపుల్ రెడ్ కలర్ ఇలా గోల్డ్ వర్క్ తో వచ్చిన బ్లౌజ్ తో పేరప్ చేస్తే అనేసి ఇదైతే ఇలా బోట్ నెక్ కుట్టించుకున్నాను. ఇక్కడ ఇలా చూడండి, ఇలా కూర్చొస్తుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా, ఇదే బార్డర్ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ వైట్ వచ్చి మొత్తం ఇలా పికాక్స్ ఇలా వస్తుంది. నేను కంప్లీట్ పిక్చర్ అయితే చూపిస్తాను, సైడ్కి ఇచ్చేస్తాను. అండ్ నేను పెట్టుకుంది వచ్చేసి కుందన్ జ్యువెలరీ అనమాట, గోల్డ్ కోటెడ్ కుందన్ ఇయర్ రింగ్స్. కింద వచ్చేసి స్ట్రాబెరీ బీడ్స్ అనమాట, మీకు నేను దగ్గరగా చూపిస్తాను. ఇది సిరి పర్ల్స్లో తీసుకున్నాను, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చేస్తాను. ఇదిగోండి, ఇది యాక్చువల్లీ మనం లాంగ్ వేసుకోవచ్చు, షార్ట్ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనకి సైడ్కి కూడా ఇలా వచ్చింది, ముక్కులాగా వస్తుంది అనమాట. మనం లాంగ్ వేసుకోవచ్చు, షార్ట్ వేసుకోవచ్చు, ఇలా పైకి ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి, వీ నెక్ తోటి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది మీడియం లెంత్ అనమాట. లాంగ్ నెక్ లాంగ్ మనకి ఇవి లాంగ్లో అయితే చాలా హై ప్రైస్లో ఉంటాయి కదా. సో దాంట్లో నేను మీడియం లెంత్ అదే తీసుకున్నాను, ఎందుకంటే ఇలా నాకు ఎక్కువ వరకు లాంగ్ నెక్ ఉండడం వల్ల ఇలా పైకి ఉంటేనే జ్యువెలరీ ఇంకా బాగా కనిపిస్తుంది అనేసి. కావాలంటే ఇప్పుడు నేను కొంచెం ఇంతవరకు, ఇప్పుడు ఈ హుక్స్ ఇక్కడ ఉన్నవి కదా, అవి ఇక్కడ వరకు వచ్చేలాగా వేసుకుంటే కూడా మీడియం లెంత్ లుక్ అనేది ఉంటుంది. ఇదిగోండి, ప్యూర్ కుందన్స్ అండ్ పర్ల్స్, గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ అనమాట. సో ఇది ఇలా జస్ట్ పేరప్ చేశాను, చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చాను అనమాట. లుక్ అయితే ఇది ఇలా ఉంది. మన మీకు వీటివి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, సిరి పర్ల్స్ వాళ్ళ దగ్గర మీరు అడగచ్చు, అది తెలిసి స్టాక్లో ఉన్నట్టున్నాయి. కనిపిస్తున్నాయా, ఇలా ఫిష్ డిజైన్ లాగా వచ్చి వచ్చాయి. యాక్చువల్లీ నాకు బుట్టాలు తీసుకోవాలని ఉండే, కానీ బుట్టాలు నాకు ఇంకా హెవీ అయిపోతాయి, సో ఇవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ శారీ చూపిస్తాను. అండ్ మీరు కాలేజ్ పిల్లలు జ్యువెలరీ అడిగారు కదా, నేను బ్యాక్ క్యామ్లో తీస్తానండి. నేను కొన్ని ఆర్డర్ చేశాను, దాంట్లో ఓన్లీ 2 వచ్చాయి. నేను కాలేజ్ పిల్లలకి కావాల్సిన కుర్తీస్ అయితే, కుర్తీస్ నేను శారీస్ అంటూ మిక్స్డ్గా అప్పుడప్పుడు నాకు నచ్చిన కుర్తీ అనేది కనిపించినట్టు ఎప్పుడైనా ఆర్డర్ చేసి మిక్స్డ్గానే చూపిస్తూ ఉంటాను కదా, కుదిరితే అన్ని క్లబ్ చేసి ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. జ్యువెలరీ అయితే పర్టికులర్గా పెట్టాను, వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు నేను బ్యాక్ క్యామ్లో చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా ఎలా కనిపిస్తుంది క్లియర్గా ఉంటాయి. సో ఇది ఈ శారీ అయితే మనకు ఓల్డ్ డిజైన్, ఓల్డ్ ఫ్యాషన్ చెప్పాలి అంటే. కానీ నాకు ఎప్పటిచో ఉంది ఈ గ్రే కలర్ తీసుకోవాలని అనుకున్నాను విత్ ఈ బార్డర్, ఇలా బాల్స్ వచ్చి. మెయిన్గా అయితే లెహెంగాస్కి బాగుంటాయి, లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి, ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మధ్య బాగా మళ్ళీ మీషోలో కనిపిస్తుంది అనమాట, పేజెస్ వస్తున్నాయి. సరే చూద్దాము ఒకసారి అయితే తీసుకొని అనేసి ట్రై చేశాను. సో ఎలా ఉందో చూపిస్తాను నేను. అండ్ దీంట్లో సిల్వర్ అండ్ పింక్ కూడా చాలా బాగుంటుంది, నేను మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నప్పుడు చూసాను నేను, చాలా బాగుంటుంది. ఇదిగోండి, అండ్ మా ఫ్రెండ్ బాందిని డిజైన్ ఫ్రాక్ అడుగుతున్నారు కదా, నేను మర్చిపోయాను. యాక్చువల్లీ నేను డెఫినెట్గా మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను నేను ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది అనేది. ఇదిగోండి, కంప్లీట్ మనకి శారీ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి, గ్రే అనమాట, సిల్వర్ కాదు. నేను మీకు ఇదే వీడియోలో సిల్వర్ శారీ కూడా షేర్ చేస్తా. పైన జస్ట్ ఇలా వచ్చింది, మొత్తం గ్రే షైన్ వస్తుంది, కింద వచ్చేసరికి బ్లాక్. మీకు తెలుసు నా దగ్గర బ్లాక్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి, సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను అనమాట. ఈ శారీ ఆల్ ఓవర్ ది శారీ చూపిస్తాను. ఇది పళ్ళు అండి, పళ్ళుకి ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. ఇది పళ్ళు అనే సపరేట్ గా జస్ట్ ఇలా సిల్వర్ లైన్స్ ఉన్నాయి, ఇలా టాజిల్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ఎవర్ గ్రీన్ శారీ అని చెప్పొచ్చు. దీంట్లో బ్లూ, పింక్, ఎల్లో,
రెడ్ ఉందా రెడ్ ఏమో రెడ్ చూస్తుందో చూస్తున్నట్టు అనిపించలేదు కానీ నేను ఎందుకు భయపడ్డాను అంటే ఇది గట్టిగా ఉంటుందేమో సారీ అని అనుకున్నా బట్ లేదు సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది వి కెన్ హ్యాండిల్ అన్నమాట నీట్ గా స్టెప్స్ కూడా వచ్చేస్తాయి నీట్ గా వచ్చేస్తాయి మంచి బ్లాక్ బ్లౌజ్ తో పేర్ అప్ చేస్తే మాత్రం ట్రెండీగా కూడా వేసుకోవచ్చు ట్రెడిషనల్ గా కూడా క్యారీ చేయొచ్చు ఈ సారీస్ అయితే మనం కావాలంటే బ్లాక్ మెటల్ జ్యువెలరీ పెట్టి ఆక్సిడైజ్ జ్యువెలరీ పెట్టి ట్రెండీగా పేర్ అప్ చేయొచ్చు మంచి డిఫరెంట్ బ్లాక్ బ్లౌజ్ వేసి బోట్ నెక్ తోటి ట్రెడిషనల్ గా కావాలనుకున్నప్పుడు సిల్వర్ వర్క్ తో వచ్చిన బ్లాక్ బ్లౌజ్ తో పేర్ అప్ చేసి వేరే సిల్వర్ జ్యువెలరీ కానీ ఎలాంటి జ్యువెలరీ అయినా వేయచ్చు అనమాట ఇదిగోండి ఇలా ఉంది మీకు చూపిస్తా పైన మెయిన్ గా అయితే నేను అనుకున్నట్టు గట్టిగా అయితే లేదు చూడండి ఇగో మీ ముందే ఫోల్డ్ చేస్తాను గట్టిగా అయితే లేదు కాబట్టి నేనైతే ప్రిఫర్ చేశా చూడండి దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ సూపర్ వచ్చింది శారీ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఏం పోవడానికి ఏమీ లేదు బార్డర్ దగ్గర జస్ట్ ఇలా ఉంది అంతే ఏం లేదు లైట్ గా ఉంది శారీ చాలా బాగుంది ఉప్పాడా టైప్ శారీస్ అంటారు కదా మీరు నన్ను అయితే అప్పుడు లాస్ట్ టైం చూపించినప్పుడు కూడా చాలా అడిగారు బ్లౌజ్ చాలా బిగ్ సైజ్ బ్లౌజ్ ఇచ్చారు యాక్చువల్లీ దీనికి బ్లౌజ్ అవసరం లేదు నా దగ్గర వేరే ఉంది అనుకున్నా చూడండి బ్లౌజ్ చాలా బిగ్ సైజ్ వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది కింద సైడ్ బార్డర్ బ్లౌజ్ కి ఇలా వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ అయితే నేనైతే స్టిచ్చింగ్ చేయించుకోను ఇలా వచ్చింది బ్లౌజ్ నాకు పర్సనలీ కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు బాగుంటుంది కానీ నాకైతే బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటేనే ఇష్టం ఇదిగోండి బ్లాక్ బ్లౌజ్ తోటే బాగుంటుందనే ఫీలింగ్ అనమాట శారీ అయితే ఇక్కడ వరకు వచ్చింది ఎక్కడేం డ్యామేజ్ రాలేదు బాగా వచ్చింది శారీ అంతా కూడా మంచి ఫ్లెక్సిబుల్ గా కట్టుకోవచ్చు శారీ నీట్ గా ఉంటుంది ఇది ఆఫీస్ వేర్ గా కూడా ట్రై చేయొచ్చు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో చిన్న చిన్న అకేషన్స్ కి టెంపుల్స్ కి అండ్ గ్రే అండ్ బ్లాక్ అనేది డిఫరెంట్ గా పేరప్ చేయొచ్చు సిల్వర్ టిష్యూ శారీ కూడా చూపిస్తాను నేను ఇది అయితే ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఇప్పటికీ కమెంట్స్ లో వస్తూ ఉంటాయి ఇది సిల్వర్ అండి ఇదిగోండి సిల్వర్ టిష్యూ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు నేను చూపిస్తాను రెండింటికి డిఫరెన్స్ అది సిల్వర్ టిష్యూ శారీ కాదు ఇది ఇది సిల్వర్ టిష్యూ శారీ ఇదిగోండి ఇది సిల్వర్ టిష్యూ శారీ అనమాట కంప్లీట్ వైట్ టిష్యూ సిల్వర్ గానే కనిపిస్తుంది రియల్ గా చూడడానికి ఇది ఏమో గ్రే టిష్యూ శారీ అనే అనాలి ఇదిగోండి గ్రే చాలా డిఫరెన్స్ ఉంది సిల్వర్ శారీ అని అంటారు కానీ ఇది సిల్వర్ కాదు గ్రే ఇది సిల్వర్ వైట్ లాగా అనిపిస్తుంది కానీ రియల్ గా అయితే చూడడానికి సిల్వర్ కంప్లీట్ సిల్వర్ లుక్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా నేను ఇది ఇది కూడా మీషోలో నేను కంపల్సరీ అన్నిటికీ ప్రైస్ కోడ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను మనకి ఈ టైప్ లో ఇది సిల్వర్ టిష్యూ ఇంకా ఇక్కడ టిష్యూ కంటే ఇది చాలా సాఫ్ట్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది ఇంకా ఈజీగా టై చేసుకోవడానికి వస్తుంది డ్రేప్ చేసుకోవడానికి దీంతో కంపేర్ చేస్తే సో ఇదొక వెరైటీ అని అయితే నేనైతే తీసుకున్నాను అనమాట దీనికి కూడా ఎంత పెద్ద హెవీ బార్డర్ వస్తుంది ఈ ఈ శారీ సేమ్ కోట్ పెట్టినా కూడా కొంచెం ఈ బార్డర్ లో కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది ఎందుకంటే నేను 2 times ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు నాకు అలాగే వచ్చింది మా చెల్లికి కూడా తీసుకున్నప్పుడు కొంచెం బార్డర్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనమాట మా చెల్లికి కూడా పంపించాను అనమాట సిల్వర్ టిష్యూ శారీ కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది దీంట్లో నేను ఏంటి అంటే బ్లౌజ్ తీయలేదు బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసింది నేనైతే బ్లౌజ్ సపరేట్ గా తీయలేదు నేను వేరే డిఫరెంట్ బ్లౌజెస్ తో ఏ బ్లౌజ్ మనకి ఏ బ్లౌజ్ నచ్చినా కూడా పేరప్ చేయొచ్చు ఏ కలర్ బ్లౌజ్ అయినా కావాలంటే కొంచెం సిల్వర్ వర్క్ వచ్చింది పేరప్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది ఇదే టైప్ లో గోల్డ్ టిష్యూ శారీ చూడండి మీకు ఎలాగో టిష్యూ శారీ చూపిస్తున్నాను కదా అనేసి ఈరోజు గోల్డ్ టిష్యూ శారీ సిల్వర్ టిష్యూ శారీ చూపించేస్తున్నా ఇదిగోండి గోల్డ్ టిష్యూ శారీ వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది దీంట్లో బార్డర్ నాకు కొంచెం చిన్నగా వచ్చింది చూడండి సేమ్ పేజ్ సేమ్ కోడ్ లోనే కానీ కొంచెం చిన్నగా వచ్చింది అనమాట బట్ ఓకే ఇది కూడా చాలా బాగా వచ్చింది మంచి ప్యూర్ టిష్యూ గోల్డ్ అనమాట గోల్డ్ ఈ గోల్డ్ శారీ కూడా చాలా బాగుంటుంది మనం ఎలాంటి రెడ్ బ్లౌజ్ కానివ్వండి బ్లాక్ బ్లౌజ్ కానివ్వండి ఏదైనా పేరప్ చేయొచ్చు చాలా బాగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ద సేమ్ దీనికి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను జస్ట్ నార్మల్ సింపుల్ గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది రెడ్ ఏ కలర్ బ్లౌజ్ అయినా మ్యాచ్ అవుతుంది సిల్వర్ టిష్యూ గ్రే టిష్యూ అండ్ గోల్డ్ టిష్యూ సో 3 sarees మీకు ఒక వీడియోలో చూపిస్తే ఐడియా వస్తుంది కదా ఎలా కనిపిస్తాయి అని వీటి త్రీలో కంపేర్ చేస్తే ఇది సాఫ్ట్ గా ఉంది డ్రేప్ చేసుకోవడానికి అండ్ ఇవి కూడా వస్తాయి ఇవి నేను చాలాసార్లు మీకు కట్టుకున్నది కూడా చూపించాను సో 1 more fancy saree అండి ఈరోజు వీడియోలో ఇది బాగా వచ్చింది నేను లాస్ట్ టైం తీసుకుంది అస్సలు బాగా రాలేదు రిటర్న్ పెట్టేశాను రిటర్న్ అప్పుడు కూడా ఏం ప్రాబ్లం అయింది
నేను మీకు చెప్పాను కాల్ చేస్తాను వాళ్ళకి హెల్ప్ సెంటర్ లో కాల్ చేస్తాను నాకు అలా తీసుకెళ్తే గనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పాను కదా రిటర్న్ పికప్ మళ్ళీ అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం తీసుకెళ్లారు అన్నమాట సో సేమ్ కలర్ శారీ చూడండి ఇప్పుడు ఈ కలర్ వచ్చింది అదే నేను అప్పుడు ఆ డీలర్స్ ఒక్కొక్క డీలర్స్ ఒక్కొక్క లాగా అవుతుంది సో మీషోలో నేనైతే ఈ శారీ ఎప్పించు అనుకుంటున్నా దీంట్లో నాకు ఇప్పుడు కనిపించింది ఏంటంటే దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి మంచి బ్లౌజ్ పీస్ తో కనిపించింది అన్నమాట దానికి వచ్చిన బ్లౌజ్ పీస్ కంటే ఈ బ్లౌజ్ పీస్ చాలా అంటే చాలా బాగుంది కింద చూడండి ఇలా కట్ వర్క్ వచ్చింది సెట్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయొచ్చు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వచ్చింది నాకైతే బాగా అనిపించింది ఈ బ్లౌజ్ పీస్ మనం బయట తీసుకోవాలన్నా మనకి మినిమం 300-350 పర్ మీటర్ అయితే ఈజీగా చెప్తారు ఎందుకంటే ఇదిగోండి ఇలా కట్ వర్క్ వచ్చింది మొత్తం సీక్వెన్స్ వచ్చింది అండ్ ఈ శారీ మనం కంపేర్ చేసుకుంటే 900 చేంజ్ పడ్డా కూడా ఇది 300 పోతుంది మనకి ఈ శారీ బయట అయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 ఉంది ఇదిగోండి ఇలా బ్లౌజ్ పీస్ మనకి లెంత్ అయితే ఇంతే వచ్చింది చూడండి బ్లౌజ్ పీస్ లెంత్ అయితే ఇదిగోండి మీటర్ కంటే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఐ థింక్ ఐ కెన్ ట్రై నేనైతే టైలర్కి ఇస్తాను నచ్చింది నాకైతే ఈ బ్లౌజ్ పీస్ నచ్చింది దీని మీద వచ్చిన వర్క్ కానివ్వండి సీక్వెన్స్ వర్క్ ఈ కట్ వర్క్ డిజైన్ బాగా అనిపిస్తుంది సో బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాక డెఫినెట్ గా మీతో షేర్ చేస్తాను నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చింది ఓకే ఈ కలర్ కోసం అయితే ఎప్పటించో చూసిన ఇట్స్ ఎ డయబుల్ కలర్ అనేది తెలుస్తుంది బట్ వీవింగ్ లో వచ్చిన సిల్వర్ అనమాట మనకి ఇదే టైప్ లో ఫాయిల్ ప్రింట్ లో కూడా శారీస్ వస్తున్నాయి బట్ ఫాయిల్ ప్రింట్ లాగే కనిపిస్తుంది వీవింగ్ వచ్చింది వీవింగ్ లానే ఉంటుంది సిల్వర్ జెరీ వీవింగ్ వచ్చింది అనమాట దిస్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను డిజైనర్ లుక్ శారీస్ ఇవైతే డిజైనర్ లుక్ శారీ అనమాట ట్రెండీగా సింపుల్ గా లైట్ గా ఉండాలి చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవాలన్నప్పుడు కట్టుకోవచ్చు ఇదిగోండి కనిపిస్తుందా మీకు వీవింగ్ ఓకే ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ క్లియర్ గా వీవింగ్ తెలుస్తుంది చూడండి ప్రింట్ కాదు ఇది ఒరిజినల్ ఇది లుక్ అనమాట ఎంత ఫ్యాన్సీగా ఉంటుందో మంచి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా కట్టుకోవచ్చు ఈ కలర్ ప్రిఫర్ చేయాలనుకుంటే ఇది రియల్ గా ఇప్పుడు మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో బయట కూడా అదే కలర్ వచ్చింది సీ బ్లూ టైప్ అనమాట సీ బ్లూ టైప్ గా ఉంది రామా బ్లూ అంటారు కదా కొంచెం ఆ టైప్ లో ఉందన్నమాట మొత్తం పళ్ళు అంటూ ఏమి ఉండదండి ఎక్కడ కూడా పళ్ళు అంటూ ఏమి ఉండదు ఆల్ ఓవర్ ద రన్నింగ్ ఉంటుంది బ్లౌజ్ పీస్ ఒక్కటి మాత్రం మనకి ఇలా సపరేట్ ఇచ్చారు ఈ కలర్ ఇచ్చారు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్స్ అని అడుగుతారు కదా అనేసి టాప్ అయితే తీసుకున్నాను చూద్దాం కాటన్ టాప్ అండి ఇది కాటన్ నార్మల్ మెత్తటిగా రేయాన్ కాటన్ అని ఉంది బట్ నేను అనుకున్నాను మనకి నార్మల్ కాటన్ టాప్స్ కి వచ్చే ప్రింట్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో వస్తుంది అనుకున్నా చూస్తే ఇదైతే పైన డై చేసి అప్పటికప్పుడు ప్రింట్ వేసినట్టుగా డిఫరెంట్ గా ఉంది ప్రింట్ అయితే వాష్ చేస్తే ఎలా ఉంటుందో ఈ టాప్ ఫస్ట్ టూ టైమ్స్ అయితే కలర్ పోతుంది డెఫినెట్ గా పోతుంది కలర్ డై చేసి క్లాత్ మనకి అప్పటికప్పుడు చేసి ఇచ్చినట్టుగా ఉంది జస్ట్ 200 చేంజ్ ఇంట్లోకి అయితే హాయిగా మెత్తగా క్యారీ చేయాలంటే మాత్రం ప్రిఫర్ చేయొచ్చు బట్ ఇట్స్ నాట్ క్రేప్ అండి ఇట్స్ రేయాన్ కాటన్ అనమాట ఇలా వచ్చింది పిక్చర్ వైజ్ లో మాత్రం చాలా బాగుంది పిక్చర్ లో రాబిన్ బ్లూ టైప్ కనిపిస్తుంది రాయల్ బ్లూ కనిపిస్తుంది ఇక్కడేమో రాబిన్ బ్లూ వచ్చింది సంథింగ్ బ్లూలో వచ్చి ఇలా ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇలా కుర్తి అంటే ఫ్రాంక్ గా చెప్పాలి అంటే అది కలర్ పోతుంది అని అనిపిస్తుంది అని అయితే నేను ముందే చెప్పేస్తున్నాను కాలేజ్ స్టైల్ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఇంట్లోకి అయితేనే వాడచ్చు కాలేజ్కి అయితే కష్టమేమో నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో వేరే కాలేజ్ టాప్స్ చూపిస్తాను నేను డ్రెస్సెస్ చూపిస్తాను సో ఇదైతే ఇదనమాట ఈ రోజు వీడియో మాత్రం ఇది అన్నిటికీ ప్రైస్ కోడ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానండి శారీస్ అయితే చూసారు కదా టిష్యూ శారీస్ లో మనకి ఎలాంటి టిష్యూ శారీస్ ఉన్నాయి మన ఈ రోజు నేను తీసుకున్న శారీ ఇంకా సాఫ్ట్ గా ఉంది గ్రే టిష్యూ అయితే ఎలా ఉంది సిల్వర్ టిష్యూ అయితే ఎలా ఉంది గోల్డ్ టిష్యూ అయితే ఎలా ఉంది అనేది మీకు ఒకటే వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది రివ్యూ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను డిస్క్రిప్షన్ బాక్స్ లో మీషో లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ త్రో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ప్రోడక్ట్ నేను ఎస్ డాష్ అని కోడ్ ఇస్తాగా దాంట్లో చూడొచ్చు అనమాట సో ఇదండి నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా రివ్యూస్ మీకు హెల్ప్ అయితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్